సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ మరి కళ్యాణ్ రామ్ గారిది డెవిల్ సినిమా రిలీజ్ కైతే సిద్ధంగా ఉంది, కానీ ఇప్పుడు కూడా ఈ సినిమా డైరెక్షన్ డైరెక్టర్ ఎవరు అనే దాని మీద ఒక కన్ఫ్యూజన్ ఉంది. ఆ ప్రొడ్యూసర్ అభిషేక్ నమా గారు ఈ సినిమాని నేనే డైరెక్ట్ చేశానని ఆయన చెప్తున్నారు. పోస్టర్లో కూడా ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ అభిషేక్ నమా అని ఎంచుకున్నారు, కానీ ఈ సినిమా అనౌన్స్ చేసినప్పుడు మాత్రం డైరెక్టర్ నవీన్ మేడారం ఆయన. ఇప్పుడు కూడా ఆయన ఈ సినిమా నేనే తీశాను, క్రెడిట్ మొత్తం ఆయన కొట్టేయాలని ప్రయత్నిస్తున్నారని కూడా చెప్తున్నారు. మరి ఏంటి ఈ వీళ్ళిద్దరి మధ్య జరుగుతున్న ఈ మనస్పర్ధలపై మీ ఒపీనియన్ ఏంటి సార్? మనస్పర్ధలేం కాదండి, ఇది నిజంగా ఒక రకమైనటువంటి దుర్మార్గమే. అంటే ఇది నవీన్ ఈ సినిమాకి పనిచేశాడు అనే విషయాన్ని ప్రొడ్యూసర్ కూడా యాక్సెప్ట్ చేశాడు. నిజానికి ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు ఆయన. ఇంటర్వ్యూ ఇస్తూ ఆయన ఏం చెప్పాడు, ఒక లైన్ అనుకున్నాను నేను, ఒక లైన్ అనుకుని ఆ విషయాన్ని అతనికి చెప్పా, నవీన్కి చెప్పా. నవీన్ దాన్ని డెవలప్ చేశాడు, నవీన్ రాశాడు, నవీనే చేశాడు, నవీనే సెట్లోకి వచ్చాడు, నవీన్ ప్రతిరోజు సెట్లో ఉన్నాడు అని చెప్పాడు. కానీ దాన్ని కాంట్రడక్ట్ చేస్తూ ఇంకో మాట కూడా అన్నాడు ఆ నామ. ఇంకో మాట ఏమన్నాడంటే, వెరీ సెకండ్ డే అతను ఇన్ఎఫిషియెంట్ అనే విషయం నాకు అర్థమైంది అన్నాడు. అర్థమైనప్పుడు మీరు ఆ విషయం అతనికి ఇమ్మీడియట్గా కన్వే చేశారా అని అడిగాడు ఆ ఇంటర్వ్యూ చేసే ఆయన. లేదు చెప్పాం మేము అన్నాడు. మళ్ళీ చెప్తే బాధపడతాడేమో అని చెప్పలేదు అన్నాడు. ఇలా గందరగోళంగా చెప్పాడు. అంటే పని చేయించుకున్నారు అతనితో అనేది అడ్మిట్ చేస్తున్నాడు. అతను పని చేయించుకుని నీకు నచ్చకపోతే మొదటి రోజే చెప్పాలి. మొదటి రోజే, బాబు నీ పని మాకు నచ్చటం లేదు, నువ్వు వెళ్ళిపోయి ఇక్కడి నుంచి ఇదిగో ఈ సెటిల్మెంటు, నీకు ఈ డబ్బులు ఇచ్చేస్తున్నాం అని చెప్పాలి. చెప్పుంటే ఈ రోజు ఈ గొడవ ఉండేది కాదు కదా. చెప్పాలి, అతనితో పని చేయించుకున్నావు నువ్వు చివరి రోజు వరకు. అకార్డింగ్ టు నవీన్ సోషల్ మీడియాలో పెట్టినటువంటి లెటర్లో అతను చెప్పింది ఏమిటి, చాలా క్లియర్గా, అయ్యా నేను ఈ సినిమాకి మొత్తం పనిచేశాను, ఈ కథ నాదే, ఇది నా బ్రెయిన్ చైల్డు, ఈ సినిమా కోసం నేను చాలా కష్టపడి పనిచేశాను, అలాగే కళ్యాణ్ రామ్ గారు కూడా చాలా కష్టపడి పనిచేశాడు, ప్యాచ్ వర్క్ మాత్రమే వాళ్ళు చేశారు, ఆ ప్యాచ్ వర్క్ చేసిన వాళ్ళే క్రెడిట్స్ ఇచ్చుకుంటున్నారు, ఇప్పుడు నాకు కొంచెం బాధ అనిపించింది, కాకపోతే నేను వేరే ప్రాజెక్టుతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అని చెప్పాడు ఆయన. ఆయన ఎవరిని ఈ అభిషేక్ని కానీ లేకపోతే మరొకరిని కానీ బ్లేమ్ చేయలా. కానీ అభిషేక్ నామా అతను స్ట్రైట్గానే ఉన్నాడు. అభిషేక్ నామా చెప్తున్న మాటల్లో మాత్రం తేడా ఉంది. తేడా అంటే ఒక రకమైన బుల్డోజ్ చేసే ధోరణి కనిపిస్తోంది అతనిలో. బుల్డోజ్ చేయటం అంటే ఆ ఉన్నాడు పనిచేశాడు అయితే ఏమిటి అన్న పద్ధతిలో మాట్లాడాడు అతను. ఏమాత్రము గౌరవం లేకుండా మాట్లాడాడు. అలాగే అతనికి అనుభవం లేదు అంటానికి కూడా లేదు. ఇప్పుడు నవీన్ మేడారం ఆల్రెడీ ప్రూవ్డ్, అతను కొంత పని చేశాడు ఈ సినిమాకే కాదు, అతను ఒక వెబ్ సిరీస్కి పనిచేశాడు. కాబట్టి అతనికి తెలియదు నేను చేస్తున్నాను, నేనే చేసుకుంటాను, నాకు తెలియని రంగమా ఇది అని అనుకోవచ్చు, తప్పేం లేదు. ఇప్పుడు చాలా సందర్భాల్లో కొంత సినిమా షూట్ అయిన తర్వాత డైరెక్టర్తో కుదరక అతన్ని పంపించేసి వాళ్లే చేసుకున్న ప్రొడ్యూసర్లు ఉన్నారు, డైరెక్టర్లను మార్చిన ప్రొడ్యూసర్లు కూడా ఉన్నారు. ఇది ఓపెన్గా జరుగుతుంది. ఇప్పుడు చిరంజీవి గారు అంజీ సినిమాకి మొదట అనుకున్నది ఒక తమిళ డైరెక్టర్ ఉంది, అతనితోనే ముహూర్తం షూట్ చేశారు. కొంత షూట్ అయిన తర్వాత అతన్ని తీసి కోడి రామకృష్ణ గారిని పెట్టారు. ఇలాంటివి అనేకం ఉన్నాయి ఇండస్ట్రీలో. డైరెక్టర్లు మారిపోయిన సందర్భాలు అనేకం ఉన్నాయి. పులి అని చిరంజీవి సినిమానే, దానికి మొదట అనుకున్న డైరెక్టర్ టిఎల్వి ప్రసాద్. టిఎల్వి ప్రసాదే మొదలుపెట్టాడు ఆ సినిమా. మొదలుపెట్టిన తర్వాత ఒక పొలిటికల్ రీజన్తో స్వయంగా చిరంజీవి టిఎల్వి ప్రసాద్ని ఇంటికి పిలిచి టిఫిన్ పెట్టి, బాబు చిన్న సాంకేతిక సమస్య వచ్చింది, అది నీతో ప్రాబ్లం కాదు, వారి నాన్నగారు తీసుకున్న పొలిటికల్ నిర్ణయం, ఏది టిఎల్వి ప్రసాద్ ఫాదర్ ప్రకాశ్రావు గారు తీసుకున్న ఒక రాజకీయ నిర్ణయం,
సినిమా నిర్మాతలను ఇబ్బంది పెట్టింది కాబట్టి మిమ్మల్ని డైరెక్టర్గా పెట్టుకోవడానికి వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, అందుకని మిమ్మల్ని తీసి రాజ్ భరత్ అనేవాడిని పెట్టుకోవాలనుకుంటున్నారు, నువ్వు హర్ట్ కాకు అని టిఫిన్ పెట్టి గౌరవప్రదంగా చెప్పి ఓకే చెప్పి ప్రొడ్యూసర్లకు కన్విన్స్ చేసి రాజ్ భరత్తో సినిమా చేశారు. ఇంత గౌరవప్రదంగా నడిచేది, డైరెక్టర్లను మార్చిన సందర్భాలు కొత్త ఏం కాదు తెలుగు సినిమా పరిశ్రమకి. అనేక సినిమాలకు డైరెక్టర్లను మార్చారు, అది దానికి ఒక పద్ధతి ఉంటుంది. ఆ పద్ధతి ఫాలో కాకుండా అసలు నీకు చెప్పాల్సిన అవసరం ఏంటి నేను అన్న పద్ధతిలో వ్యవహరించాడు. ఎందుకు వచ్చి పని చేయాలి అతను వీళ్ళ సెట్కి వచ్చి రోజు, నేను డైరెక్ట్ చేస్తున్నాను అనే భ్రమలో కదా అతను వచ్చి పనిచేసింది. ఆ భ్రమ కలిగించింది ఎవడు, అభిషేక్ నామా కదా. నీకు నచ్చకపోతే వెరీ సెకండ్ రెండో రోజే అతను నచ్చలేదు నాకు, అతని పనితనం నచ్చలేదు, అతను నిపుణుడు కాదని నేను అనుకున్నాను, హీఈస్ నాట్ ఎఫిషియంట్ టెక్నీషియన్ అని నాకు సెకండ్ డే అర్థమైంది అని చెప్పావు నువ్వు. నీకు అర్థమైన రోజు సాయంత్రం 6 అతను కూర్చోబెట్టి, బాబు నీ పని విధానం నాకు నచ్చట్లేదు, ఇదిగో నీకు రావాల్సిన డబ్బులు, ఇక నుంచి నేనే డైరెక్ట్ చేసుకుంటానని చెప్పుంటే వెళ్ళిపోయేవాడుగా, ఈరోజు ఈ స్టేట్మెంట్ ఉండేది కాదుగా. రెండోది కళ్యాణ్ రామ్ కూడా చాలా తెలివిగా వ్యవహరించాడు దీనిలో. కళ్యాణ్ రామ్ దగ్గర కూడా ఈ ప్రశ్న వచ్చింది. ఇది నిన్న అతను సోషల్ మీడియాలో పెట్టిన తర్వాత బయటకు రావడం కాదు, ముందే ప్రపంచానికి తెలుసు. కళ్యాణ్ రామ్ ఇచ్చిన ప్రమోషనల్ ఇంటర్వ్యూల్లో కూడా వారిని అడిగారు, అయ్యా మీ సినిమాకి డైరెక్టర్లో మారిపోయిన విషయం మీకు తెలుసా? అడిగితే ఇలాంటి కాంట్రవర్షియల్ ప్రశ్నలు నన్ను అడగద్దండి, ప్రొడ్యూసర్తో మాట్లాడుకోండి అని చెప్పాడు ఆయన చాలా స్పష్టంగా. అంటే డైరెక్టర్ వలన ఇబ్బంది ఉంది అనుకుని ఉంటే అది స్ట్రైట్గా చెప్పుండేవాడుగా, అదేదో ఇంటర్నల్ అడ్జస్ట్మెంట్ అనుకుని ఉంటాడు ఇతను. అనుకుని చివరి వరకు ఇతనికి కూడా తెలుసుండే అవకాశం లేదు. నవీన్ చెప్పిన ప్రకారం అయితే కళ్యాణ్ రామ్కి కూడా చివరి వరకు తెలుసుండే అవకాశం లేదు. ఇప్పుడు అందులో నటించిన నటీనటులందరికీ డైలాగులు చెప్పింది అతనే, నవీనే డైలాగులు చెప్పాడు, నవీనే వాళ్ళ దగ్గర నుంచి నటన రాబట్టుకున్నాడు, షూట్ చేసుకున్నాడు, అంతా అతని పేరుతో జరిగి చివరి నిమిషంలో నువ్వు ఎవరో నాకు తెలియదంటే ఎట్లా? మొదటే చెప్పాలి నీకు, వెరీ సెకండ్ డే అతను ఇన్ఎఫిషియెంట్ అని అనిపించినప్పుడు ఇక్కడ దాకా ఎందుకు లాగావు, ఎందుకు సెట్కి రప్పించావు అతన్ని? రప్పించకూడదుగా, నీకు కుదరనప్పుడు, నీకు నచ్చినప్పుడు నీ సెట్కి ఎందుకు రావాలి అతను? అందుకని టోటల్ వ్యవహారంలో అభిషేక్ నామాదే మిస్టేక్ అనేది మనకు అర్థమవుతుంది. ఇలా చాలా సందర్భాల్లో జరుగుతుంది. కథలు లేపేసి వాడేసుకున్న ప్రొడ్యూసర్లు ఉన్నారు కదా, ఎవరో వచ్చి కథ చెప్తారు, అందులో పాయింట్స్ రాసుకుంటారు, ఇంకెవరో ఏదో కథ చెప్తారు, అందులో పాయింట్స్ నోట్ చేసుకుంటారు, ఆ పాయింట్ అవన్నీ కలిపి ఇంకో కథ తయారు చేస్తారు. ఇలాంటి దారుణాలు జరిగినవి మన అనేకం చూసాం కదా. ఇప్పుడు రాజశేఖర్ సినిమాలకు కూడా చాలా సందర్భాల్లో డైరెక్టర్లు మారారు, గౌరవప్రదంగా చెప్పి మార్చుకున్నారు. ఎవరు మారినా ఇప్పుడు ఈరోజు అనుకున్న హీరోని ముహూర్తం టైంకి అంటే సినిమా రేపు ముహూర్తం ఉంది అని మీడియాకి లెటర్ పంపించేటప్పుడు ఒక హీరో ఉన్నాడు, పొద్దున్న మీడియా ముందు ముహూర్తం ఓపెన్ చేసేటప్పుడు ఇంకొక హీరో ఉన్నాడు, అలాంటి సందర్భం కూడా జరిగింది ఇండస్ట్రీలో. బండోడు గుండమ్మ అనే సినిమా దాసరి నారాయణరావు గారు తీశాడు, ఆ సినిమాకి కృష్ణరాజు జయప్రద అని అనౌన్స్ చేశారు ముందు, మీడియాకి ఇన్విటేషన్స్ వెళ్ళిపోయినాయి. మర్నాడు ముహూర్తం మెడ్రాస్లో, తీరా ముహూర్తం దగ్గరికి వెళ్తే కృష్ణరాజు లేడు, అక్కడ కృష్ణ గారు ఉన్నాడు. కృష్ణ జయప్రద అని అక్కడ అనౌన్స్ చేశారు మళ్ళీ, అంతకుముందు కృష్ణరాజు జయప్రద. మరి కృష్ణరాజు ఉన్నట్టుండి ఒక్కరోజులో ఎలా మిస్ అయ్యాడు? ఏదో గొడవ ఉంది వాళ్ళిద్దరి మధ్య, దాసరికి కృష్ణరాజుకి ఎక్కడో అవగాహన కుదరలేదు, తీసేసి ఇమీడియట్గా కృష్ణతో ముహూర్తం చేసేసాడు ఆయన, సినిమా తీసేసాడు. ఇలాంటివి అనేకం జరుగుతాయి. జరిగినప్పుడు గౌరవప్రదంగా చెప్పుకుంటారు, గౌరవప్రదంగా చెప్పుకుని ఒకవేళ తొందరపడినప్పటికీ ఫోన్ కాల్ చేసైనా చెప్పుకుంటారు, బాబు నీతో నాకు టెక్నికల్ ప్రాబ్లం ఉంది, లేకపోతే నీతో నాకు క్రియేటివ్ డిఫరెన్సెస్ ఉన్నాయి, అందుకని నేను వేరే వాళ్ళతో ప్రయాణించదలుచుకున్నాను అని చెప్పాలి. చెప్పేస్తే క్లోజ్ అయిపోతుంది. కాబట్టి ఏ కోణంలో చూసినా కానీ అభిషేక్ నామాదే తప్పు అనేది అర్థమవుతుంది. టాలెంట్ ఉంటే నవీన్ అనేవాడు ఈరోజు కాకపోతే రేపు అతను అన్నట్టుగా వేరే ఏదో ప్రాజెక్టు బిగ్ ప్రాజెక్టుతో రాబోతున్నాను అని మాట్లాడాడు.
ఆ బిగ్ ప్రాజెక్ట్తో వచ్చినప్పుడు నిజంగా టాలెంట్ ఉంటే సక్సెస్ అయితే అప్పుడు ఈరోజు అతను మాట్లాడిన దానికి విలువ వస్తుంది. ఆ రోజున అభిషేక్ నామా ఏమిటి అనేది ప్రపంచం అడుగుతుంది అతన్ని. అప్పుడు అతను ఇప్పటికంటే గొప్ప గొంతుతో చెప్పగలుగుతాడు. అప్పుడు మళ్ళీ విందాం ఈ స్టోరీ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.